మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 21వ తేదీ ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటాము. ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే 7 జన్మల పాపాలు దరిద్రం మొత్తం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. శరీరంలోని వ్యాధులన్నీ నశిస్తాయి. ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఒంటికి దివ్య శక్తి వస్తుంది. మరి ఎంతో శక్తివంతమైన ఏరువాక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చెయ్యాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఏరువాక పౌర్ణమి తిథిని మనం గమనించినట్లయితే, ఈసారి ఏరువాక పౌర్ణమి తిథి అనేది 7:31 ప్రారంభమై 6:37 పౌర్ణమి ముగుస్తుంది. కాబట్టి మనం 7 తేదీనే ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవాలి. ఈరోజు రాత్రి మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వర్ష ఋతువులో జ్యేష్ఠమాసం శుద్ధ పౌర్ణమిని మన తెలుగువారు ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు. వ్యవసాయం మన భారతీయ సంస్కృతికి మూలస్తంభం లాంటిది. తొలకరి జల్లులు మొదలవటంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరకదున్నటంతో పొలం పనులు మొదలు పెడతారు. ఈ సంవత్సరం ఇంకా వర్షాలు మొదలవలేదు. అందుకు కారణం చెట్లు ఈ భూమి మీద క్రమంగా అంతరించిపోవటమే. దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు. మనం రోజూ కడుపు నిండా అన్నం తింటున్నామంటే దాని వెనుక రైతు కష్టం చాలా ఉంది. అలాంటి రైతు పండుగ ఏరువాక పౌర్ణమి. ఏరు అంటే దున్నటానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నటానికి ప్రారంభమని అర్థం, అంటే వ్యవసాయం మొదలుపెట్టడం అని అర్థం. ఈరోజు ఎద్దులను నాగలిని రైతులు పూజిస్తారు. పూర్వం నుండి ఒక సాంప్రదాయంగా రైతులు ఏరువాక పౌర్ణమిని ఒక పండుగలా జరుపుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. అదేవిధంగా ఈరోజు వీటిని పూజించి పొంగలి పెడతారు. ఆ తరువాత రైతులందరూ ఎద్దులను పొలాలకు తోలుకుపోయి దుక్కి దున్నుతారు. బలరాముడు కూడా ఏరువాక పౌర్ణమిని ఆచరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈరోజు వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ణి పూజిస్తారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ఇంద్రుణ్ణి పూజిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజే రైతులు వ్యవసాయ పనులు ఆరంభిస్తూ భూమిని పూజ చేస్తారు. జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి లేదా ఏరువాక పూర్ణిమ అని అంటారు. పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించటం మన భారతీయుల సంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తుంటాం. వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం. వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనులు ప్రారంభించటానికి ముందు భూమి పూజ చేయటం అనాదిగా వస్తున్న ఆచారం. పొలాల్లో మోది దుక్కి దున్నటాన్ని ఏరువాక అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నటానికి ఆరంభమని చెప్తారు. వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పౌర్ణిమ నాడు రైతులు ఉదయమే ఎడ్లు కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జలు గంటలతో అలంకరించి కట్టెకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్ళి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులకు రంగులు రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు మేళతాళాలతో ఊరేగిస్తారు. ఎద్దులకు అంటురోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులు నూనెలను తాగిస్తారు. నాగలిని సారించి పనులు ప్రారంభించటానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఔషధలకి సన్యాలకి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. అదేవిధంగా జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు పూజలు కూడా చేస్తారు. అత్యంత విశేషమైన ఈ పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు 5 సార్లు దారం చుట్టి ప్రదక్షిణలు చేస్తారు. అంతేకాదు మర్రి చెట్టుకు పాలు కూడా పోస్తారు. దీనినే వటసావిత్రి వ్రతం అంటారు. ఎవరైతే జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు ఇలా చేస్తారో వారికి మాంగళ్య భాగ్యంతో పాటు
వారి వంశం మర్రి ఓడల వలె శాఖలుగా విస్తరిస్తుందని మన పెద్దలు చెప్తారు. ఏరువాక పౌర్ణమి రోజు ఇలా మర్రి చెట్టును పూజించటం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మర్రి చెట్టుపై త్రిమూర్తులు నివసిస్తారు. అందుకే మర్రి చెట్టును త్రిమూర్తుల వృక్షమని కూడా అంటారు. మర్రి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుతుంది. వటసావిత్రి వ్రతం ఆచరించి సతీసావిత్రి తన భర్త ప్రాణాలను ఈ చెట్టు క్రిందే కాపాడుకుందట. అందువల్లే మాంగళ్యభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరిస్తారు. ఈరోజు ఆడవారు వటసావిత్రి వ్రతం చేస్తే వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది. ఈరోజు ఆడవారు మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి పూజించటం ఎంతో మంచిది. ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి ముందుగా మర్రి చెట్టుకు నమస్కరించాలి. తరువాత మర్రి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. అలానే మర్రి చెట్టు దగ్గర కాస్త పసుపు కుంకుమ వేయాలి. ఆ తరువాత మర్రి చెట్టుకి దారాలు చుట్టాలి. ఆడవాళ్లు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్లేటప్పుడు ఎరుపు రంగు దారం పసుపు రంగు దారం తీసుకుని వెళ్లాలి. మర్రి చెట్టుకు నమస్కారం చేసి ఒక ఎరుపు దారం ఒక పసుపు దారం చెట్టుకు చుట్టాలి. 5 సార్లు దారం చుట్టాలి. ఇలా చుట్టాక మర్రి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేస్తూ ఓం వట సావిత్రియై నమః అని జపించుకోవాలి. ఆ తరువాత మర్రి చెట్టుకు హారతి ఇవ్వాలి. తరువాత 5 ముత్తైదువులకు మర్రి చెట్టు దగ్గర తాంబూల వాయనమివ్వాలి. అంటే పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెటు ముక్క ఇవి తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు 5 వాయనమివ్వాలి. ఇలా చేస్తే విశేషంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. దీర్ఘ సుమంగళీతత్వం పొందుతారు. అయితే ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్లలేని వారు ఎవరైనా సరే ఈ వ్రత ఫలితం పొందాలంటే మీ ఇంట్లోనే పూజామందిరంలో ఒక తమలపాకులో పసుపు ముద్దను ఉంచండి. ఆ పసుపు ముద్దను సాక్షాత్తు అమ్మవారి స్వరూపం మర్రి చెట్టు స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఆ మర్రి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఆ పసుపు ముద్దనే వటవృక్షంగా భావిస్తూ ఓం వట సావిత్రియై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఆ పసుపు ముద్దకు అక్షంతలతో పూజ చేయాలి. ఆ పసుపు ముద్దకు హారతి ఇవ్వండి. మీకు వీలైతే మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి పూజించండి. వీలు కాకపోతే ఇంట్లోనే పసుపు ముద్దకు ఈ మంత్రం చదువుకుంటూ అక్షంతలతో పూజ చేసి హారతి ఇవ్వండి. ఈరోజు ఇలా చేస్తే వటసావిత్రి వ్రతం చేసిన ఫలితం 100% కలుగుతుంది. అలాగే ఈరోజు రైతులు దుక్కిదున్నుతున్నప్పుడు విష్ణు భగవానుణ్ణి మనస్సులో ధ్యానిస్తూ దుక్కిదున్నటం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు కాబట్టి ఈరోజు చేయు ఏ పనులైనా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు జపించే ఏ మంత్రానికైనా అధికరెట్ల ఫలితం ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు ముగించుకొని లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈరోజు పెరుగును లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంలా తీసుకుంటే ఇంట్లో ధనవర్షం కురిసేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఇంట్లో అన్ని ఇబ్బందులను తొలగించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇలాంటి శక్తివంతమైన రోజు ఎవరైతే ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని చదువుతారో అలాంటి వారి పనులు ఎలాంటివైనా సరే ఆటంకాలు లేకుండా నెరవేరతాయి. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక అత్యంత పవిత్రమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఒక మర్రి ఆకును వేసుకుని స్నానం చేయటం వల్ల జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. మీ ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ నశిస్తాయి. అత్యంత దివ్యశక్తి మీ ఒంటికి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మహిమాన్వితమైన ఏరువాక పౌర్ణమి రోజు గోవుకు ఉడికించిన బంగాళాదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ అవుతుంది. క్యారెట్లు తినిపిస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. పాలకూర తినిపిస్తే అఖండ ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. వంకాయలు తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి కలుగుతుంది. బెల్లం కలిపిన నీరు తాగిస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన మినప్పప్పు పెడితే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. టమాటోలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మీకున్న సమస్యను బట్టి గోవుకు వీటిని తినిపించి సకల శుభాలు పొందండి.
ఏరువాక పౌర్ణమిని మనందరి పండుగలా భావిద్దాం. ఈ సంవత్సరం రైతులకు పంటలు బాగా పండి వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలని కోరుకుందాం. ప్రతి సంవత్సరం వర్షాలు తగ్గుతున్నాయి, ఎండలు పెరుగుతున్నాయి. దీనికి కారణం చెట్లు నరికి పెద్ద పెద్ద భవన నిర్మాణాలు చేపట్టడం వల్లే జరుగుతుంది. మన భూమిని నీళ్లను పీల్చుకోకుండా కాంక్రీటులతో నింపేసి వేడిని పెంచుతున్నాం. పైగా ఈ భూమి మీద ప్రతి సంవత్సరం చెట్లు తగ్గిపోతున్నాయి, అందువల్లే భరించలేని ఎండలు కాస్తున్నాయి. ఋతుపవనాలు రాకుండా వర్షాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ సమస్య తీరాలంటే చెట్లను బాగా పెంచాలి. చెట్లను పెంచటం వల్ల భూతాపాన్ని తగ్గించిన వాళ్ళమవుతాం. కాబట్టి రైతులను మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఏరువాక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటుదాం, దాన్ని పెంచుదాం. ఇది మీకు నచ్చితే మీరు కూడా చెట్టును నాటండి. ప్రతి ఒక్కరికి ముందుగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమి రోజు ఎవరైనా సరే ఇంట్లో మాంసం కూరను వండినా తిన్నా వారికి పరమ దరిద్రం కలుగుతుంది. మాంసం కూరతో పాటు ఈరోజు ములక్కాయ మసాలాతో చేసిన పదార్థాలు అస్సలు తినరాదు. అలా తెలియక తిన్నారంటే మహాపాపం తగులుతుంది. ఈరోజు ఏ చిన్న మంచి పని చేసినా అది మేరుపర్వతమంత పుణ్యాన్ని తెస్తుంది. కాబట్టి ఈరోజు దైవనామస్మరణ చేస్తే ఎంతో మంచిది. ఇక ఈసారి ఏరువాక పౌర్ణమి శుక్రవారం రావటం వల్ల శుక్రవారమంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. వేప చెట్టును మనం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమి రోజు మీరు గుమ్మానికి లక్ష్మీ స్వరూపమైన వేప ఆకులు ఇప్పుడు చెప్పే విధంగా కట్టుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ లక్ష్మీనారాయణుల దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి. ఆ ఇంటికి నరదిష్టి నరపేడ తగలవు. ఈరోజు వేపకొమ్మలు తెచ్చి ఒక దారం తీసుకొని దానికి పసుపు రాయాలి. ఇక వేపాకులు ఆ దారానికి కట్టాలి. ఇలా త్వరణాన్ని ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. ఈరోజు ఎవరైతే ఇలా కట్టుకుంటారో వారికి లక్ష్మీదేవి అదృష్టాన్ని ఇస్తుంది. అలాంటి ఇంట్లో ఉన్న దోషాలు మొత్తం పోతాయి. ఆ ఇంట్లో వారందరికీ అదృష్టం పడుతుంది. లక్ష్మీదేవి నేరుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. ఈ రెమెడీని మన పూర్వీకులు పూర్వం నుండి పాటించి ఎన్నో సుఫలితాలు పొందారు. కాబట్టి ఎవరైనా సరే మీ జీవితంలో మంచి మార్పు సుఫలితాలు కలగాలంటే ఈ ఏరువాక పౌర్ణమి రోజు గుమ్మానికి వేప ఆకుల తోరణం తప్పక కట్టుకోవాలి. ఉద్యోగం రాని వారికి మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. ఇక ఈసారి ఏరువాక పౌర్ణమి అనేది శుక్రవారంతో కలిసి రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది. వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. పౌర్ణమి శుక్రవారం కలిసిన ఈరోజు వేప చెట్టును తాకితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. లక్ష్మీదేవి వద్దన్నా మీ ఇంట్లోకి వచ్చి ధనాన్ని కురిపిస్తుంది. ఈరోజు వేప చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దరిద్రాన్ని దోషాలను ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి. ఈరోజు వేప చెట్టును తాకితే మీకు అదృష్టం పడుతుంది. ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలు ఈ రోజుతో పోతాయి. మీకు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కలగకపోతే ఈ ఏరువాక పౌర్ణమి శుక్రవారం కలిసిన ఈరోజు వేప చెట్టును తాకితే చాలు, మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. ఈరోజు మీకు వేప చెట్టు ఎక్కడ కనిపించినా ముందు చెంబుడు నీటిని చెట్టుకు పోసి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేయండి. చెట్టు మొదలలో ప్రమిద పెట్టి 3 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. తరువాత చెట్టును 11 మార్లు తాకండి. అలా తాకేటప్పుడు ఓం లక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ తాకండి. ఇలా చేశాక ఆ చెట్టు దగ్గర కొంచెం సేపు కూర్చొని రండి. ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. మీ కష్టాలు మొత్తం ఈరోజుతో పోతాయి. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. ఈ ఏరువాక పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు. పైగా శుక్రవారం వచ్చింది. ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు సాయంత్రం నుండి రాత్రిలోపు ఎవరైతే ఈ నీటిని ఇల్లంతా చల్లుతారో ఆ ఇంట్లో వారికి అదృష్టం పడుతుంది.
ఈరోజు రాత్రిలోపు గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి కలపాలి. ఇక లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టు నుండి ఒక ఆకుల మండను తీసుకొని అందులో ముంచి ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. ఇలా ఈరోజు చల్లితే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ బయటకు పోతాయి. దరిద్రదేవత ఇంట్లో నుండి పారిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నరదిష్టి నరపీడ మొత్తం ఇలా చేస్తే పోతాయి. ఆ ఇంట్లో వారందరికీ అదృష్టం పడుతుంది. ఇలా మన పూర్వీకులు పూర్వం నుండి చేసి ఎన్నో శుభఫలితాలు పొందారు. ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఎన్నో ఏళ్ల నుండి ఇంట్లో ఉన్న కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. కటిక పేదవారైనా కుబేరులవ్వటం ఖాయం. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. జ్యేష్ట పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమిని వట పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు వటసావిత్రి వ్రతం చేస్తారు. ఈ ఏరువాక పౌర్ణమిలోపు ఎవరైతే వటసావిత్రి వ్రత కథను వింటారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోతాయి. అదృష్టవంతులు మాత్రమే ఈ కథను వింటారు. ఈ కథను ఆడవారు వింటే భర్త నిండు నూరేళ్ళు జీవిస్తాడు. మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. మరి అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమిలోపు ఏ కథను వింటే మన దశ తిరిగిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మద్రదేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాల పాటు సావిత్రీదేవిని ఆరాధించాడు. అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రి మాత ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు 100 పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది. అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచసాగాడు. యుక్త వయస్కురాలైన సావిత్రి సాల్వరాజ వంశజుడైన సత్యవంతుని గుణగణాలు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంది. సత్యవంతుని అసలు పేరు జేతాశ్వుడు. కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకటం వల్ల సత్యవంతుడనే పేరుతో ఖ్యాతి పొందాడు. అతని తండ్రి జ్యోమక్షేణుడు రాజ్యాన్ని కంటిచూపును పోగొట్టుకొని భార్యా సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒకగానొక్క కుమారుడైన సత్యవంతునిపైనే ఆశలు పెట్టుకొని జీవిస్తున్నాడు. నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంది. ఆ మాటలకు నారదుడు సావిత్రితో ఇలా అంటాడు. సత్యవంతుని ఆయు ప్రమాణం 1 సంవత్సర కాలమేనని ఇటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెప్తాడు. కానీ దృఢచిత్తమైన సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కొనగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది. నారదుడు ఆమెకు బాలా త్రిపుర సుందరి త్రిరాతవ్రతాన్ని బోధించిన తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు. మద్రదేశపు రాజకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపటం ప్రారంభించింది. అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంతో మునిగి తేలుతున్న మనసుల్లో నారదుని మాటలు మననం చేసుకుంటూనే ఉంటుంది. మహర్షి చెప్పిన కాలానికి 4 రోజులు ముందుగా సావిత్రి బాలాత్రిపుర సుందరి త్రిరాతవ్రతాన్ని ప్రారంభిస్తుంది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్నముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది. తరువాత అడవిలో 35 ఎవరూ దొరకపోవటంతో మర్రి చెట్టునే 35గా భావించి చెట్టుకే చీర రవికలు పెట్టి 108 మార్లు నూలుదారంతో చెట్టు చుట్టూ చుట్టు వేసింది. పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది. ఇక నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెప్తున్న విశేషాలు వింటున్నా కూడా ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది. కాసేపయ్యాక ఆ దుర్ఘడియ రానే వచ్చింది. నడిచి నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మహిషువు గంటలు గణగణమని మోగగా
పాశాన్ని చేతిలోకి తీసుకొని భేకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుణ్ణి చెరపట్టి లాగాడు. త్రిరాత వ్రతం చేసిన ఫలం వల్ల ఎవరికీ కనిపించని ఆ భేకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి. సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకువెళ్తున్న యముణ్ణి అడ్డుకుంది. తనను చూసి కూడా చెల్లించని ఆమెతో యముడు ఇలా అన్నాడు, నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళువని మరలిపోయాడు. విగతజీవుడైన తన భర్త శవాన్ని చెట్టుచాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు సావిత్రి రావటాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి సావిత్రితో ఇలా అన్నాడు, నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను కోరుకో అన్నాడు. ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది. యముడు ఆ వరాన్ని ప్రసాదించినా కూడా సావిత్రి ఆయన్ను అనుసరించటం మానలేదు. అప్పుడు యముడు సావిత్రితో ఇలా అన్నాడు, అమ్మా, మొండితనం మాని మరలిపో. అలాగే మరొక వరం, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రీదేవి ఇలా వరం కోరుకుంది. తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది. ఆమె కోరిక మన్నించి సావిత్రి తండ్రి అయిన అశ్వపతికి 100 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అయినప్పటికీ సావిత్రి పట్టుబీడక యముణ్ణి అనుసరిస్తూనే ఉంది. యముడితో ఇలా అంటుంది, స్వామి, 7 నడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా. మనమిద్దరం అంతకన్నా ఎక్కువే నడవటం వల్ల ఆత్మబంధువులయ్యాము కదా అని అన్నది. దానికి యముడు సావిత్రితో ఇలా అన్నాడు, సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపరిచాయి. మరొక వరమిస్తాను అడుగు అన్నాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. ఇక సావిత్రి ఇలా వరం కోరుకుంది, స్వామి, మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినమ్రంగా చేతులు జోడించి కోరింది. దానికి యముడు ఆమె వినయ విధేయతలను సమయస్ఫూర్తిని మెచ్చుకొని సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చి సత్యవంతుణ్ణి బ్రతికించి వారిద్దర్నీ దీవించాడు యముడు. దానికి సావిత్రి ఎంతో సంతోషించింది. ఇదే వట సావిత్రి వ్రత కథ.